ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ నిర్ణయాలు ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉక్కిరి బిక్కిరి చేయబోతున్నాయా? ఇదే అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చర్చనీయాంశంగా మారింది. ఆ నిర్ణయాలు ఏంటి, ఆ పరిస్థితులు ఏంటి, ఆ అంశాలు ఏంటి అని చూసుకుంటే గనక ఎప్పుడైతే సామాజికంగా కానీ లేదంటే ఆర్థికంగా కానీ కలిసి నడవాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీతో పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారో, ఎందుకంటే ఆయన సింగిల్గా పార్టీని ఒడ్డుకు చేర్చలేమనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకొని ముందుకు నడవాలి అని అనుకున్నారో, అనుకున్న తడవుగా అతి కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల తెరముందుకు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఇప్పుడు గెలవడం అనేది ఎంతవరకు గెలుపు సాధిస్తుంది, ఏ ఓటింగ్ శాతం గతంతో పోల్చుకుంటే, గతంలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 5% సంపాదించుకుంది జనసేన, అయితే ఇప్పుడు ఆ ఎన్నికలతో ఈ కంపేర్ చేయలేం కానీ స్థానాలకు సంబంధించి మొత్తం ఎంతవరకు ఇప్పుడు ఎన్ని సీట్లు తెచ్చుకుంటుంది అనేది మాత్రం ఒక చర్చకు వస్తుంది ఫలితాల అనంతరం. ఈ నేపథ్యంలోనే అంటే ఎన్ని మున్సిపాలిటీలు సొంతం చేసుకుంటుంది, ఎన్ని పంచాయతీలు సొంతం చేసుకుంటుంది అనే దాని మీద మాత్రం ఒక చర్చ నడుస్తుంది. సో అది ఒక కీలకం జనసేనకి. అయితే ఇక్కడ ప్రచార పర్వం ఏ విధంగా నడిచే అవకాశం ఉంది, ఈ ప్రచారంలో పవన్ కళ్యాణ్ గారు ఉక్కిరి బిక్కిరి అయ్యే అంశం ఏంటి, ఏంటి వైసీపీ పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు అంత జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అంటే, జగన్మోహన్ రెడ్డి గారి ధీటిని తట్టుకోలేకే, జగన్మోహన్ రెడ్డి గారి దూకుడిని తట్టుకోలేకే 151 స్థానాల్లో విజయం సాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురొడ్డి నిలబడాలి అంటే సింగిల్గా సాధ్యం కాదు అనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలోకి భారతీయ జనతా పార్టీ తరఫున జాతీయ నేతలు రంగంలోకి దిగుతారు అని ఒక ప్రచారం జరిగింది. కానీ ఆ ప్రచారానికే పరిమితమయ్యింది, ఒక్క జాతీయ స్థాయి నాయకుడు కూడా రంగంలోకి దిగే ఆలోచనలో లేరు అని ఇప్పుడు బయటకు వస్తున్న అంశం. ఎందుకంటే ఆల్రెడీ ఎల్బీ స్టేడియంలో హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి అందులో అమిత్ షా వస్తారు, పాల్గొంటారు అన్నారు. కానీ ఆ సిఏఏ వ్యతిరేకత ఆందోళన నేపథ్యంలో ఆయన కూడా వెనక్కి తగ్గారు అనే ప్రచారం. సో ఇలాంటి టైంలో స్థానిక సంస్థల ఎన్నికలకి ఎట్టి పరిస్థితుల్లో జాతీయ స్థాయి నేతలు రారు భారతీయ జనతా పార్టీ నుంచి అనేది ప్రధానంగా వినిపిస్తుంది. అయితే ఈ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి తరఫున పవన్ కళ్యాణ్ గారే ఖచ్చితంగా రంగంలోకి దిగాలి అనే ఒత్తిడి బీజేపీ నుంచి వస్తుందా అనేది, వాస్తవానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అధినేతలు రంగంలో దిగాల్సిన అవసరం ఉండదు, లోకల్గానే ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ సినీ గ్లామర్ ఉన్న వ్యక్తి కాబట్టి, మంచి పవర్ ఉన్న వ్యక్తి కాబట్టి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కనుక తెర మీదకి వస్తే ఖచ్చితంగా అనుకూల ఫలితాలు వస్తాయి అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన. సో ఒకవేళ అదే కనుక జరిగితే 2019 ఎన్నికల్లో ఆయన రంగంలోకి దిగి అంత కష్టపడి అంత ప్రచారం చేసి ఆయన కనీసం ఆయన స్థానం కూడా సంపాదించుకోవాలి లేకపోయారు అనే ఒక మచ్చ ఉంది. సో ఆ మచ్చ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ గనక మళ్ళీ దిగి మళ్ళీ రంగంలో దిగి మళ్ళీ గనక ఆయన ఓటమి పాలైతే గనక, అంటే ఆయన ఓటమి పాలవడం మీన్స్ ఆ జనసేన మళ్ళీ ఎక్కువ స్థానాల్లో ఓటమి చవి చూడాల్సి వస్తే మళ్ళీ మరొక ముద్ర ఆయన మీద పడే అవకాశం ఉంది, మళ్ళీ ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి జన సైనికులే కొంతమంది ఆయనకు సలహాలు ఇస్తున్న నేపథ్యంలో ఒకవేళ కేంద్రం నుంచి ఒత్తిడి వస్తే తప్పని పరిస్థితిలో ఆయనకి రంగంలోకి దిగుతారా లేదా అనేది కూడా ఆలోచించాల్సిన అంశం. ఇదే విషయంలో ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు రంగంలో దిగి ప్రచారం చేసిన పరిస్థితుల్లో ఏమన్నా భారీగా మార్పులు వచ్చేస్తాయా అంటే అది కూడా చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే రంగంలో దిగి నానా హడావుడి చేసి ఆవేశంగా ప్రభుత్వం మీద విమర్శలు చేసి అక్కడ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన టైంలో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మీద ఏ విమర్శ చేయని నేపథ్యంలో దాన్ని వైసీపీ నేతలు అస్త్రంగా వాడుకుంటే గనక మళ్ళీ టీడీపీ ఒకవేళ జనసేన అధికారికంగా పొత్తు కాకపోయినా అనధికారికంగా టీడీపీ మీద ఒక మంచి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనే సంకేతాలు కనుక వైసీపీ జోరుగా ప్రచారం చేసేస్తే అది కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. దానికంటే పర్యటన చేయకుండా కామ్గా ఊరుకోవడం బెటర్ అని చెప్పి కొంతమంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో బీజేపీ ఒత్తిడి తెచ్చినా తేకపోయినా పవన్ కళ్యాణ్ గారు కనుక రంగంలో దిగితే నష్టపోయేది పవన్ కళ్యాణ్ గారే అనే ఆలోచనలు అనే విశ్లేషణలు ఎక్కువగా జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి డిసిషన్ తీసుకుంటారు ఏంటనేది చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.